వారి యొక్క ప్రభావం అక్కడి కుటుంబాలు అక్కడి యువత డ్రగ్స్కు బానిసలు అవ్వడం వల్ల ఇంట్లో ఉండే మహిళలు కూలీకి వెళ్ళో ఇతర ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూసుకొని వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత భాగం ఇంట్లో ఉండే యువకులకు భర్తలకు ఈరోజు డ్రగ్స్ కొనిపెట్టే పరిస్థితి పంజాబ్లో దాపురించింది. ఒక విపత్కరమైన పరిస్థితి పంజాబ్ రాష్ట్రం ఎదుర్కొంటున్నది. మన రాష్ట్రంలో కూడా గత 10 సంవత్సరాల నుంచి గంజాయి కావచ్చు, కోకైన్ కావచ్చు, హెరాయిన్ కావచ్చు, రకరకాల డ్రగ్స్ మన రాష్ట్రంలో సరఫరా పెరిగిపోయింది, వినియోగం పెరిగిపోయింది. పర్టికులర్గా డ్రగ్స్ వినియోగం మన దగ్గర ఉండొచ్చు, కానీ రవాణా ఉత్పత్తి మన రాష్ట్రంలో చాలా తక్కువ. ఇతర దేశాల నుంచి పక్క రాష్ట్రాలకు వచ్చి పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా హైదరాబాదు నగరానికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న యువతను పెడదోవ పట్టించి ఈ మహమ్మారికి బానిసలు చేస్తున్నారు. వీటన్నిటిని నియంత్రించడంలో టీజీ న్యాబ్ను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరోను ప్రారంభించి ఒక డీజీపీ స్థాయి అధికారినేసి పూర్తి స్థాయిలో డ్రగ్స్ను నియంత్రించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తున్నది. ఈ రెండు నూతనంగా ఏర్పాటు చేసిన శాఖలకు అవసరమైన అన్ని రకాల వసతులను సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు బాగాన నిలబడి దేశానికే ఆదర్శంగా నిలబడాలన్న ఆలోచన సైబర్ క్రైమ్ నియంత్రించడంలో అదేవిధంగా డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలడంలో ఈరోజు మన ప్రభుత్వము అదేవిధంగా పోలీస్ శాఖ సిబ్బంది తీవ్రమైన కృషి చేస్తున్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళని నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఈరోజు హైదరాబాదు నగరంలో ట్రాఫిక్కు సంబంధించి కూడా చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించడానికి ఫిజికల్ పోలీసింగ్తో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని కూడా అందిపుచ్చుకోవాలని డీజీపీ గారికి అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ట్రాఫిక్ నియంత్రణతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘించే వాళ్లను ఈరోజు శిక్షించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా కొంతమంది భావోద్వేగమో లేదా ఉన్మాదంతో మందిరాల మీద మసీదుల మీద దాడులు చేయడం ద్వారా ప్రజల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. కానీ తెలంగాణ సమాజం, తెలివైన సమాజం ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను ప్రోత్సహించకుండా వాటి నియంత్రించడానికి సంపూర్ణమైన సహకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలోనే ముత్యాలమ్మ గుడిలో జరిగిన సంఘటన కావచ్చు, ఇతర సంఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయి. కానీ నేరాలకు పాల్పడ్డ వాళ్ళ మానసిక పరిస్థితి, అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను గమనించి పోలీస్ శాఖ సిబ్బంది కఠినంగా వ్యవహరించడము, ఎంబడే నేరాలకు పాల్పడ్డ వాళ్ళను అరెస్టు చేయడం ద్వారా ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించము, తప్పకుండా శిక్షించే చర్యల్ని చేపడతామని చెప్పి పోలీస్ శాఖ సిబ్బంది నేరగాళ్లను హెచ్చరిస్తున్నది. ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది వ్యక్తులు లేదా వాళ్ళ ఆలోచన సమాజానికి కీడు కలిగించే విధంగానో చెడు చేపట్టే విధంగానో ఉన్నప్పుడు సంయమనంతో మనం వ్యవహరించాలి. ప్రభుత్వం చేపడుతున్న కఠినమైన చర్యలకు సహకరించాలి. ఒకరు తప్పు చేసిండ్రని వాళ్ళని మేమే శిక్షిస్తాం, శాంతి భద్రతలు మా చేతిలోకి తీసుకుంటామని ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆ నేరానికి పాల్పడ్డ వాళ్లకు, ఈ శాంతి భద్రతలను తమ చేతిలోకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్న వాళ్లకు, ఆ చర్యలకు ఉపక్రమిస్తున్న వాళ్లకు పెద్ద తేడా లేకుండా పోతుంది. కాబట్టి ఏ విషయమైనా పోలీస్ శాఖ సిబ్బంది నేరాలకు పాల్పడే వాళ్ళని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నది. ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఏదైనా ఫిర్యాదులుంటే పోలీస్ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకొస్తే కఠినమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా వివిధ మతాలకు సంబంధించిన పండుగలు, మొహరం కావచ్చు, బక్రీద్ కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, గణేష్ నిమజ్జనం కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, హనుమాన్ జయంతి కావచ్చు, లేదా దసరా, బతుకమ్మ, బోనాల పండుగలు కావచ్చు, ఏ పండుగలైనా పోలీసులు సంపూర్ణమైన సహకారాన్ని అందించి శాంతి భద్రతలను కాపాడినప్పుడే మనందరం ఆ పండుగలని గొప్పగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి పండుగల నిర్వహణలో నిరంతరం పోలీసులు మౌలిక వసతులు ఉన్నా లేకపోయినా వాళ్ళు చాలా త్యాగం చేసి శాంతి భద్రతలను కాపాడుతున్నారు జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ వసతులు ఉన్నా లేకపోయినా రోజుల కొద్దీ ఇక్కడ వాళ్ళు ఉద్యోగ బాధ్యతలో విధి నిర్వహణలో వాళ్ళు పనిచేస్తూ శాంతి భద్రతల్ని హైదరాబాదు నగరంలో కాపాడుతున్నారు ఈరోజు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా జీతం కోసం పోలీసులు ఉద్యోగాలు చేయడం లేదు ఇదొక గొప్ప బాధ్యత గౌరవం ఒక భావోద్వేగంతో కూడుకున్న బాధ్యతగా ఈరోజు పోలీస్ సిబ్బంది భావిస్తున్నారు కాబట్టి ఈరోజు పోలీస్ శాఖలో ఈ సిబ్బంది అంతా పనిచేస్తున్నారు జీతభత్యాలే అయితే వాళ్ళు చదువుకున్న చదువులకు మన్నా మేము ఇచ్చిన రిక్రూట్మెంట్లో దాదాపుగా 13,000 పైచీలకు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 500 పైగా ఎస్ఐల రిక్రూట్మెంట్ వీటన్నిటిని చూసినప్పుడు ఐఐటి లేకపోతే ఎంటెక్ ఇట్లాంటి ట్రిపుల్ ఐటీ ఇట్లాంటి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు కూడా పోలీస్ కానిస్టేబుల్స్గా చేరిరు అంటే వాళ్ళ చదువుకు పోలీస్ శాఖలో వస్తున్న జీత భత్యాల కంటే మెరుగైన జీవితం మెరుగైన జీతం రావడానికి అవకాశం ఉన్నా వాళ్ళు పోలీస్ శాఖలో చేరినరు అని అంటే వాళ్ళు ఈ దేశానికి రాష్ట్రానికి సేవ చేయాలి తద్వారా ప్రజలకు మేలు జరగాలి అన్న ఆలోచన ఒక గొప్ప లక్ష్యం కోసం ఈరోజు వాళ్ళ సమయం కుటుంబానికి ఇవ్వకుండా దేశ రక్షణలో రాష్ట్ర ప్రజల యొక్క శాంతి భద్రతలను కాపాడంలో పోలీసులు చేస్తున్న త్యాగాన్ని సమాజం గుర్తించవలసిన అవసరం ఉన్నది వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇదే కాదు అప్పుడప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి మనం చర్చించుకుంటుంటాం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్తో ఫ్రెండ్లీగా ఉండమని కాదు నేను స్పష్టంగా ఈ వేదిక మీద నుంచి పోలీస్ అధికారులతో పాటు పోలీస్ సిబ్బందికి నా సూచన ఒక్కటే క్రిమినల్స్తో ఫ్రెండ్లీగా ఉండాల్సిన అవసరం లేదు క్రిమినల్స్తోని కఠినంగా ఉండండి బాధితులు ఎవరైనా వస్తే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ బాధ తెలుసుకొని ఫిర్యాదు తీసుకొని వాళ్ళ పట్ల ఫ్రెండ్లీగా ఉండండి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితులతోని ఫ్రెండ్లీగా ఉండడమే తప్ప క్రిమినల్స్తోని ఫ్రెండ్షిప్ చేయడం కాదు ఇలాంటి చర్యలు ఎవరు కూడా పాల్గొనకూడదు అందుకే ఈరోజు పోలీస్ సిబ్బంది మీద సంపూర్ణమైన విశ్వాసం ప్రజలకు ఉన్నది అని అంటే శాంతి భద్రతలను కాపాడుతున్నందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ సిబ్బందిని గౌరవించాలి వాళ్ళ మౌలిక వసతులు పెంచాలి పోలీసులు కూడా ఆత్మగౌరవంతో తలెత్తుకోవాలన్న ఆలోచనతోటి వాళ్ళ పూర్తి సమయం ప్రజా జీవితంలోనే ప్రజలకు సేవ చేయడంలోనే గడిచిపోతున్నప్పుడు వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు చదువుల గురించి ఈరోజు వాళ్ళు పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించలేకపోతున్నారు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా పోలీస్ అకాడమీని ఎట్లయితే పోలీస్ స్కూల్స్ కోసం రెసిడెన్షియల్ స్కూల్ని ఈరోజు మనం ప్రారంభించుకోబోతున్నాం హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ఎవరి పిల్లలైనా అక్కడ నాణ్యమైన విద్యను అన్ని రకాల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏ కార్పొరేట్ స్కూల్ కూడా ఎంత హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న టీచర్స్ని సిబ్బందిని నియమించి పోలీస్ శాఖ హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ఎవరి పిల్లలైనా అక్కడ చదువుకునే విధంగా ఇవాళ 50 ఎకరాలతోటి గ్రేహాండ్స్ క్యాంపస్ దగ్గర ఈరోజు మనం పోలీస్ స్కూల్ని మనం ప్రారంభించుకోబోతున్నాం నేషనల్ డిఫెన్స్ అకాడమీ లేదా సైనిక్ స్కూల్ పిల్లలు ఎంత గొప్పగా చెప్పుకుంటారో రాబోయే రోజుల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నుంచి వచ్చే విద్యార్థులు ఎస్ మేము పోలీస్ స్కూల్ నుంచి వచ్చినామని గర్వంగా చెప్పుకునే విధంగా ఆ అకాడమీని మనం ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం అందులో ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ విషయంలో గేమ్స్ విషయంలో కూడా ప్రత్యేకమైన విధానాన్ని తీసుకొని అన్ని రకాలుగా ఎలాంటి లోటు లేకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పోలీస్ పిల్లలకు చదువులు చెప్పించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది దానికి ఈరోజే మనం పునాది రాయి వేసుకుంటున్నాం ఈ వేదిక మీద నుంచి పోలీస్ శాఖ సిబ్బందికి నేను సూచన చేస్తున్నా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మీ పిల్లలని అక్కడ చేర్పించుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోండి ఎలాంటి లోటు రాకుండా మీ పిల్లల చదువులకు వాళ్ళ భవిష్యత్తుకు తెలంగాణ